Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Udyamaniki Chandrababuku Rayapati Sailaja goodbye. Rayapati Sailaja Amaravati Raitula Udyamamlo Marmogina Peru. Ee Udyamanni Tana Rajakeeyalaku Bataga Ame Enchukunnaru. TDP Adhinetha Chandrababuto Sannihita Sambandhalu Konasaginchaaru. Kani Ippudu Ame Amaravati Udyamaniki Chandrababuku goodbye Cheppinatluga Telustundi. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని చేపట్టిన పోరాటం ఈ రోజులకు చేరుకుంది. దీన్ని పురస్కరించుకుని అమరావతి నుంచి అరసవెల్లి వరకు చేపట్టిన పాదయాత్ర ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పోరాటంలో గతంలో అత్యంత కీలక పాత్ర పోషించిన రాయపాటి శైలజ అసూకి లేకపోవడం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయిన రాయపాటి శైలజ రాజకీయాలపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అసెంబ్లీకి ఎన్నిక కావాలన్నది ఆమె ఆశ ఆశయం. ఉన్నత విద్యావంతురాలు, చెప్పుకోదగ్గ ఆర్థిక స్తోమత కలిగిన ఆమె రాజకీయాల్లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా అర్హురాలే. కానీ చంద్రబాబు మాత్రం ఆమెను కరివేపాకులో వాడుకోవడమే తప్ప రాజకీయ ఆశయాన్ని నెరవేర్చడంలో మాత్రం మొండి చేయి చూపారనే విమర్శ ఉంది. అందుకే తన రాజకీయ లక్ష్యాలకు ఉపయోగపడిన అమరావతి ఉద్యమంలో తానెందుకు క్రియాశీల పాత్ర పోషించాలనే ఆవేదనతో ఆమె మౌనాన్ని ఆశ్రయించినట్లుగా సమాచారం. మరోవైపు ఉద్యమం పేరుతో శివారెడ్డి, శైలజ, తిరుపతిరావు తదితరులు భారీ మొత్తంలో వసూలు చేసి వాటికి లెక్క చెప్పడం లేదని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే విమర్శలు టీడీపీ శ్రేణులతో పాటు రాజధాని ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. తన అనుకున్న వాళ్లే ఆరోపణలు చేయడంపై ఆమె మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె 2014 నుంచి గుంటూరు టు అసెంబ్లీ టికెట్ను ఆశిస్తున్నారు. అప్పట్లో ఇదే టికెట్ను పెట్రోల్ బంకు నాని మద్దాలు గిరిధర్రావు ఆశించారు. కుల సమీకరణాల దృష్ట్యా మద్దాలపై టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కాలంలో మద్దాలగిరి వైసీపీ అనుబంధ సభ్యుడిగా మారారు. ఇప్పుడైనా తనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు శైలజ గట్టిగా కోరినట్లుగా సమాచారం. ఇందుకు చంద్రబాబు ససేమిరా అన్నట్లుగా తెలిసింది. దీంతో ఆమె రాజకీయాలు అమరావతి పోరాటం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని చర్చ జరుగుతోంది. ఉన్నత విద్యావంతురాలు, సంస్కారవంతంగా నడుచుకున్న శైలజ ఉద్యమానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం మాత్రం టీడీపీకి అమరావతి ఉద్యమానికి లోటనే చెప్పవచ్చు.